ప్రజలకు అమూల్యమైన ట్యాక్స్ రైతు బంధు రూపంలో దుబారా చేస్తాడు అని మాట్లాడుతున్నారు. రైతు బంధు దుబారానా? రైతు బంధు వేస్తా ఉన్నా. రైతు బంధు ఉండాలంటే వచ్చి చేయలేవాడు. కేంద్రంలో దింపుకునే రైతు బంధు వచ్చే మార్చి తర్వాత 12,000 అవుతుంది. ఎక్కడ పెరుగుతుంటే 16,000 కాబోతా ఉంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా వ్యవసాయం జరగదు, జరుగుతలేదు ఎక్కడ కూడా. తప్పకుండా గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. ఇవన్నీ నిర్ణయం చేస్తాం. కరెంటు ఇప్పుడున్న బీసీసీ ప్రెసిడెంట్ గారు అంటుండు, కరెంటు 24 గంటలు ఇచ్చి కూడా వేస్ట్ చేస్తాడు కేసీఆర్. 3 గంటలు ఇచ్చే దాకా పారుతుంది అంటుండు. 3 గంటలకు పారుతుంది ఆ పొలం. 24 గంటలు ఉండాలి. అది కూడా ఒకసారి చేయలేవాటం దయచేసి. ఇక్కడ నేను అడిగిన ఇదే స్పందన. వేస్ట్ చేస్తున్నాడు. ఇంకా మూడవది చెప్తున్నారు ధరని. రాహుల్ గాంధీ అంటాడు కూడా చెప్పిండు. రాహుల్ గాంధీకి ఎద్దరు కనో వ్యవసాయం కనో దుమ్ముండు. నేనైతే కాపు నాకు ఇప్పుడు కూడా వ్యవసాయం ఉంది. రాహుల్ గాంధీ వ్యవసాయం నాకే తెలియదు. ఆయన మాట్లాడుతున్నాడు ధరని తీసి బంగారం ఖాతం వేస్తున్నాడు. దయచేసి రైతులు సీరియస్ గా ఆలోచించారు. నేను చెప్పేది ఆశామాసి వ్యవహారంగా వాళ్ళు ఫుల్లా చెప్తున్నారు. ప్రమాదం గొడ్డలి భుజం మీద పెట్టుకుని రెడీ ఉన్నారు వాళ్ళు. ధరని తీసి బంగారం ఖాతం వేస్తాం నిజమే చేస్తారు. మరి రైతు బంధు రావాలి ఎట్లొస్తుంది? గొడ్లమిన పైసలు రావాలి ఎట్లొస్తుంది? ఎవరైనా చచ్చిపోతే రైతు బీమా రావాలి ఎట్లొస్తుంది? మనం పోవాలి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ వాణి నకళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికెట్ ఇవన్నీ పంపాలి. ఎన్ని ఎకరాలు నీకు?